ప్రసాద్ గారు మీరు చూస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఏదైతే కొంత శరీరానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ అని ఒకళ్ళు అంటారు, కొంతమంది ఆయుర్వేద మందు అని అంటారు, అల్లోపతి వాళ్ళు మాత్రం కరోనా మందు అంటే ఒప్పుకోవని వీళ్ళు అంటారు. ఒక ఏదైతే ఆనందయ్య తయారు చేస్తున్నటువంటి మందు గురించి మీరు ఇటీవల కాలంలో వినే ఉంటారు. ఇప్పుడు ఇటువంటి తీసుకోవటం వల్ల శరీరంలో శక్తి పెరగడానికి ఇమ్యూనిటీ అనేది రావడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మీరు ఈ ఆనందయ్య మందు పైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు అసలు లేనిదే వడ్డీ రాదు కదా. అసలు అంటే మీరు ఆహారము, నీళ్లు, గాలి ఇవి కరెక్ట్గా ఉంటే ఈ మందులన్నీ కొంచెం పనిచేసే చేస్తాయి. మన బాడీనే 7-8 హిమోగ్లోబిన్ పెట్టుకొని అట పోయి ఆ నీళ్లు తాగితే జలుబు వచ్చి, అట పోతే ఓపిక లేకుండా పోయి, టైర్డ్ అయిపోయి, ఒక గంట మాట్లాడితేనే శక్తి లేకుండా పోయేదానికి ఏ మందు వేసినా పనిచేయదు నేను చెప్పడం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిందే సైన్స్. మీ బేసిక్ హెల్త్ బాగుంటే ఏదన్నా తీసుకునే ఉపయోగపడుతుంది. మన బేసిక్ హెల్తే బాగాలేకపోతే ఎట్ట పనిచేస్తుంది? రెండోది, ఎప్పుడైతే మనిషి ఈజీగా ఉండేదానికి అలవాటైనాడో వీడు వేసే శ్రమ, అంటే వాకింగ్ చేయాలా, రాగులు జొన్నలు సద్దలు తినాలా, ఎండకు పోవాలా, కష్టపడాలా, ఇవన్నీ చేయకుండా సింప్లిఫై అయిపోతాడు. సో ఇవన్నీ చేసుకుంటా ఎవరన్నా ఆ మందు తిని ఇమ్యూనిటీ పెరిగితే పెరగనియండి. బేసికలీ ఇమ్యూనిటీ పెరగాలంటే ప్రతి బాడీ సెల్కి ఆరోగ్యకరంగా ఉండే ఆక్సిజన్ అందాలా, ఫస్ట్ గాలి బాగుండాలా. అసలు కృష్ణపట్నం పోతానే ఎందరు ఎందుకు బాగుంటారు? హాస్పిటల్లో 4 దగ్గరనో ఇంకో దగ్గరనో ఉండి ఉండి ఆ గాలి సరిగా లేక, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా అడిపోయే కాడికి ఆ 100,000 మందిని చూస్తానే అరే వీళ్ళందరూ బాగా అయిపోతారు, కాన్ఫిడెన్స్ ప్లస్ మంచి గాలి ఆ ఫ్రీడంతోనే చాలా మందికి బాగా అయిపోతుంది. ఎందుకు బాగా అవుతుందంటే ఇది క్యాన్సర్ లాంటి జబ్బేం కాదు. కరోనా అనేది వస్తే ఒక వారం లోపల ఇటో అటో తేల్చేస్తుంది. ఆ గట్టును ఉంటావా, ఈ గట్టుకు వస్తావా అన్నట్టు నాగన్నా అన్నట్టు ఏదో తేల్చేస్తుంది. సో వీళ్ళందరూ ఎక్కువ, అంటే మనం కూడా చాలా డేటా ఉంది కదా ప్రపంచవ్యాప్తంగా, ల్యాన్సెట్లు గీన్సెట్లు అన్ని రీసెర్చ్లు ఎన్ని చూసిన తర్వాత ఏం తెలుస్తుంది, 192 మందికి ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళకి అందరికీ బాడీనే క్లియర్ చేస్తారు. మీరేం చేయకుండా ఇంట్లో ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. దాంట్లో అసలు సిమ్టమ్సే లేకుండా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. అదే సీరో సర్వే ఏం చేస్తాం అమ్మా, సీరో సర్వే చేస్తే మీ యాక్చువల్గా కరోనా 3 కోట్ల మందికి మన దేశంలో వచ్చింది. కానీ అసలు వచ్చినట్టు తెలియకుండా టెస్ట్ చేద్దాము అని అందరికీ చేస్తే, ఒక కాలనీ అందరికి తీసుకొని చేస్తే దానికి 5 టైమ్స్ ఎక్కువ వచ్చింది. అంటే 15 కోట్ల మందికి ఆల్రెడీ వచ్చిపోయింది, 3-5 15 కోట్ల మందికి. సో వీళ్ళందరికీ వ్యాక్సిన్ లేలా, మందులు వేయలే, ఏమీ చేయలే, ఆటోమేటిక్గానే పోతుంది ఇమ్యూనిటీ. ఇంకా కొంతమందికి 8 మందిలో 2 మందికి రిస్క్ ఉంది, లైఫ్ రిస్క్ ఉంది. ఇంకా 6 మందికి ఆక్సిజన్ పెట్టుకోనో లేదో ఆనందయ్య గారి మందు, రోజు మెంతులు తినడమో, నువ్వులు తినడమో, నువ్వుల లడ్డు తినడమో, వజ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి మల్లిక్ గారు కూడా చెప్తున్నారు. ఈ లోపల ఇంజనీర్ మల్లిక్ గారు, ఆయన కూడా రీజనబుల్గా సైంటిఫిక్గా ఉన్నాయి. సో ఇట్లాంటివి ఏమన్నా ఫాలో అవుతా ఉంటే వాళ్ళు కూడా ఈ 6 మందిలో బయటపడవచ్చు. ఈ 6 మందిని 7 మందిని చేయగలిగితే మన దేశము అంటే రిస్క్ని ఇంకా తగ్గించగలిగితే, ఇద్దరు చనిపోతూ ఉంటారు కదా ఇప్పుడు 100కి 1.5, ఇద్దరు కూడా లేదు, 1.3 అంతే డెత్ రేటు, అంటే 1,000 మందిలో 13 మంది చనిపోతూ ఉంటారు అంతే. సో ఈ దీన్ని ఇంకా తగ్గించగలిగితే మనము అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినట్లే. దీనికి మనం చేయాల్సిందేమి, డెఫినెట్గా 1 అవర్ ఎండలో ఉండాలా, పొద్దున్నే వాకింగ్ చేయాలా, ఫ్రెష్ గాలి పొద్దున్నే ఉంటుంది, సాయంత్రం కాదు. ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి పొల్యూషన్ లేదు, లేకపోతే ఇంతమంది మనం అనుకునేట్లు PM2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది సిటీలు అయితే ఘోరంగా 200-300 దాటిపోతుంది. హైదరాబాద్ బెంగళూరు సిటీలు అంతా 35 ఉండాలి. అదంతే వరల్డ్ వైడ్ చాలా సిటీలు పొల్యూట్ అయిపోయినాయి, ఢిల్లీ హైయెస్ట్ పొల్యూటెడ్. సో ఈ గాలి పీల్చుకుంటా ఉంటే ఇమ్యూనిటీ ఎట్లుంటుంది, ఎట్ట జబ్బు నుంచి బయటపడతాము? అందుకు మీరు పల్లెల్లోకి వెళ్ళిపోతే జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఊరికి అవుట్స్కైడ్ వెళ్ళిపోయి స్టే చేస్తే కూడా ఆటోమేటిక్గా ఆ 1% రిస్క్ కూడా తగ్గిపోతుంది. గాలి చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకున్నట్లు ఫుడ్ గిడ్డు ఇవన్నీ కాదు, ఫస్ట్ గాలి ఇంపార్టెంట్. మీరు పల్లెలకి వెళ్ళి మీ అమ్మమ్మ ఊరికి వెళ్ళి మంచిగా 6 బయట దోమతెర కట్టుకొని పడుకొని చూడండి, కరోనా వచ్చిన వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. గాలి చెట్ల మధ్యలో ఉండండి, అద్భుతం. సో గాలి చాలా ఇంపార్టెంట్. మంచి ఆల్కలైన్ వాటర్, అంటే ఫ్లోయింగ్ వాటర్, నది నీళ్ళని వేడి చేసుకున్నాం, కాపర్ ప్లేట్ వేసుకొని తాగండి, అది ఇంపార్టెంట్. ఆహారము మిలెట్స్, రాగులు సజ్జలు కూడా మిలెట్సే అంటారు, కానీ దాంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందరికీ ఆరోగ్యకరమైనది రాగులు,
చిన్న పిల్లలకు కూడా మీరు రాగి పిండి చేసుకొని మంచిగా దాంట్లో బెల్లం వేసి కొంచెం పప్పు కలిపి టమాష టమాషగా ఎట్లా పెట్టండి, ఎట్లా చేయాలా అట్లా చేయాలా అంటారు, ఏమి కష్టం లే, మీరు ఎట్లా తింటారో అవే పెట్టండి పిల్లలకి. దాన్ని మీరు అద్భుతమైన రెసిపీలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా చాలా మంది మహిళలు అద్భుతమైన రెసిపీలన్నీ చేసి పెట్టారు. వాటిని మీరు ఇంట్లో ఫాలో అయితే ఆరోగ్యం మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. మీరు పూజలు చేస్తే యజ్ఞాలు చేస్తే ఆరోగ్య లక్ష్మి రాదు, మీ ఆరోగ్యం కోసం మీరు ఒక గంట శ్రమ పడితే ఆరోగ్యం మీకే వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా వాల్యుబుల్ టైం మీరు స్పెండ్ చేసినందుకు. మీకోసం మీరు గంట కష్టపడండి, ఇదే ప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చిన్న చెప్పండి సార్. ఇది ఫోకస్ అయితే ఉందా మీకు ఈ లిస్ట్? ఇది లేదు, నాకు పంపించండి సార్, నేను చూస్తాను సార్. ఇది ఇమ్యూనిటీ నాకు లాస్ట్ జూలైలో వచ్చింది కోవిడ్, దానికి దాని తర్వాత యాంటీబాడీస్ వస్తా ఉండయా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాం మనం. సో యాంటీబాడీస్ అనేది వ్యాక్సినేషన్ కూడా మనకి యాంటీబాడీస్ రావాలా. సో యాంటీబాడీస్ 9 మంత్స్ తర్వాత కూడా నాకు ఇప్పుడు 250 ఉన్నాయి. ఓకే, అంటే 0.8 ఉంటే చాలు, అలాంటిది 250 ఉంది కౌంట్ ఈ 9 మంత్స్ తర్వాత కూడా. సో ప్రతి ఒక్కరికి యాంటీబాడీస్ బాగుంటే ఆటోమేటిక్ గా ఈ ఇమ్యూనిటీ అనేది మీకు మీ యాంటీబాడీస్ వస్తే మీరు సేఫ్ గా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రసాద్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. సో ఇది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది లైవ్ డిబేట్, చూసిన మహా న్యూస్.